హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా. మా పాప ఇంకా అమ్మమ్మ ఇంటికి వెళ్ళడానికి లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటుంది చక్కగా బ్యాగ్లో. ఇంకా చూస్తున్నారు కదండి ఆయిల్ అండి డాల్డా వేసేసాను ఆల్రెడీ. అంటే ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అనేసి ఇంకా వాళ్ళ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా కాస్త లైట్గా నేను డాల్డా వేసాను. అయితే మేమైతే వేసుకోము, ఆయిల్తో చేసేస్తాను. సో ఇప్పుడు నార్మల్గా కాకుండా డాల్డా కూడా వేసి టేస్ట్ పరంగా చేస్తున్నాను. బిర్యానీ సామాన్లు అన్నీ వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదండి చికెన్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేస్తాను. కొద్దిగా లైట్గా నేను కలర్ కోసం కారం కూడా యాడ్ చేశాను. కొంచెం లైట్గా పసుపు ఇవన్నీ వేసేసి మంచిగా అయితే ఫ్రై చేసేస్తున్నానండి. చికెన్ దమ్ సారీ చికెన్ బిర్యానీ చేసేస్తున్నాను నార్మల్గా. పీసులు కూడా పెద్ద పెద్దగా తీసుకొచ్చారు ఇంకా మా వాళ్ళు, అంటే బిర్యానీకి విడిగా కర్రీకి విడిగా చేసి తీసుకొచ్చారు చేయించి. ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసేసుకోవడమే. ఆల్రెడీ సాల్ట్ అన్నీ వేసేసాను. బిర్యానీ అందరూ ఎలా చేస్తారు సేమ్ అదే పద్ధతిలో నేను కూడా చేస్తున్నానండి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా టేస్ట్ అనేది వస్తుంది, అంత మంచి ఏం కాదు. సో నేనైతే ఇలాగే చేస్తున్నాను. ఈసారి అయితే డాల్డా యాడ్ చేస్తానన్నమాట. మంచిగా ఇవి కాస్త కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసి సరిపోతుంది. చూస్తున్నారు కదండి 3 గ్లాసెస్ అనేది కూడా ఆల్రెడీ నేను రైస్ నానబెట్టేశానమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ అవసరం లేదు. కడిగేసి ఇలాగా నానబెట్టేస్తాను. ఎలాగో ఫాస్ట్గా అయిపోతుంది కదా బిర్యానీ అనేది కూడా. సో అందుకనమాట వావ్ చూస్తున్నారు కదా వాటర్ అయితే బాయిల్డ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రైస్ అయితే వేసేసుకుందాము. ఇందులో నేను వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేసి కూడా వేసానండి. అంటే టేస్ట్ పరంగా వేసాను, చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కూడా. సో అందుకే అలా వేసేసాను. ఆ క్లిప్పింగ్ అయితే నేను తీయలేదు. రైస్ అయితే వేసుద్దాం. ఇలా మొత్తం వేసేసుకోవడమేనండి. వేసేసుకొని క్యాప్ అయితే పెట్టేస్తే చక్కగా బిర్యానీ అనేది కూడా రెడీ అయిపోతుంది. లాస్ట్లో కాస్త నేను లైట్గా లెమన్ అయితే వేస్తాను. ఏంటంటే రైస్ అంటుకోకుండా పొడిపొడిగా వస్తుంది. చూస్తున్నారు కదండి మంచిగా రైస్ అయితే కలిపేసి ఇంకా క్యాప్ అయితే పెట్టేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కదా నానిపోయిన రైసే కాబట్టి. సో చాలా టేస్టీగా ఉందండి. నేను ఉప్పు అది కరెక్ట్గా ఉందా లేదా అని చూశానమాట. ఇంకా ఫైనల్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తానమాట. ఇంకా అందులో ఏం వేయాల్సిన అవసరం లేదు. మా ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసి వేసాను కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఇలాగే చేస్తాను నా స్టైల్లో. ఇది వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఆల్రెడీ చూస్తున్నారు కదా కడిగి పెట్టేసి ఆయిల్ వేసి ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఇవన్నీ చక్కగా మంచిగా ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇంకా చికెన్ యాడ్ చేసేసుకోండి అనమాట. బిర్యానీ వచ్చేసి ఇటు సైడ్ పెట్టేస్తానండి. నేను చూస్తున్నారు కదా అలా మనకి కాస్త రైస్ అనేది కూడా కుక్ అయిన టైంలో ఒక లెమన్ తీసుకొని కాస్త జ్యూస్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే నేను ఎప్పుడు వేస్తాను రైస్ అంటుకోకుండా వస్తుంది పొడి పొడిగా. చూస్తున్నారు మంచిగా కారం ఇవన్నీ కూడా వేసాను, మంచిగా ఆయిల్ కుక్ అయిపోయింది కదా. ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను చికెన్ కర్రీకి. ఆల్రెడీ బాగా కుక్ అయింది కాబట్టి ఇంకా వాటర్ అయితే అవసరం లేదు. ఆయిల్ పెట్టేస్తే కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంకా మసాలాలు ఇవన్నీ కూడా వేసేసాను. ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుందని జస్ట్ నార్మల్గా అలా షూట్ చేసేసాను అనమాట. చూస్తున్నారు కదా ఆయిల్ పెట్టేసి సరిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. వావ్ చూస్తున్నారు కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చక్కగా. మేమే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, చాలా బాగా కుదిరింది ఈసారి అయితే. అసలు అయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి ఆల్రెడీ రైతా కూడా చేశాను, అండ్ ఆనియన్స్ అండ్ లెమన్ కూడా. ఆల్రెడీ చికెన్ కూడా అయిపోవచ్చింది అనమాట. కాస్త గ్రేవీ ఉండేది చేస్తాను కాబట్టి కొద్దిగా హాట్ అయిపోతే సరిపోతుంది. ఫైనల్ మనం కొత్తిమీర అయితే వేసేసుకుంటాం కాబట్టి ఇంకా కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇవాళ సింపుల్గా ఉంటుంది బ్లాగ్ అనేది కూడా. ఇంకా సండే కదా నాన్ వెజ్ ఉంటుంది కదా అందరిలో. సో మా ఇంట్లో కూడా సేమ్ అదే అనమాట. అండ్ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అనమాట. సింపుల్గా నా స్టైల్లో నేను చేస్తున్నానండి. ఓకేనండి, అంతా అయిపోయింది. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఇంకా ఈరోజు సండే అనేది మీకు అందరికీ తెలుసు, మాకు అందరికీ తెలిసిందే కదా.
ఫస్ట్ నేను అమ్మ కోసం ఇంకా బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేసేసాను. సో అమ్మ వాళ్ళు కూడా స్టేషన్కి వెళ్ళి డ్రాప్ చేసేసి ట్రైన్ ఎక్కిచ్చేసి దగ్గరండి బాబు నేను కూడా రిటర్న్ అయిపోయాయి అనమాట. సో ఇవాళ బ్లాగ్ అనేది కూడా ఇలా ఉంటుందండి. సో వాళ్ళు లగేజ్ సర్దుకోవడం కాడావిడి ఫుల్ అసలు ఇవాళ అంతా కూడా. సో ఇంకా ఇలా అయ్యిందనమాట, పాపను కూడా తీసుకెళ్లారు. సో పాపని ఫస్ట్ టైం ఏం కాదండి, చాలాసార్లు తను ఇయర్లీ వెళ్తూనే ఉంటుంది సమ్మర్ హాలిడేస్కి. సో ఈ ఇయర్ కూడా వెళ్ళింది, కాకపోతే ఇంకా ట్రైన్ ఎక్కించాను, ఏసీలు ఎక్కించాను, కొంచెం కంగారు పడ్డారమ్మ. సో తమ్ముడు నేను చూసుకుంటాను మీరు వెళ్ళిపోండి అనేసి అంటే మేము వచ్చాము, ట్రైన్ కదిలే వరకు అక్కడే ఉన్నాం అనమాట. సో ఇలా జరిగింది, ఇలా ఉందండి ఈరోజు బ్లాగ్ అనేది కూడా. సో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ వచ్చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.